ఆడంటాడు సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పాను. ఎవడు చెప్పాను? ఈ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని. నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30వ తారీఖు అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20వ తారీఖు నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు ఓమా ఈ బొచ్చు భోషాణంగాళ్లు కొన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు. అవి తింటాకు పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్త ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనేమో బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చేద్దాం చెత్త. వీడికి సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట. 5 నెలలు అయింది ఏం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు 14 ఏళ్ళు నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం చేశాడు? గుడ్డు కూరలు పొళ్ళుతున్నాడు. అప్పుడు ఎందుకు అవలా లుచ్చా మాటలు మారుతా లుచ్చగా. అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్నదాస్తే రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చావా? వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిని కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీలాంటి లుచ్చాగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సార్లు సీట్లు ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా? కాంగ్రెస్లో ఉండి రామారావు రంగులేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్ట్, అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 రోజుల్లో వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు. అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు? కాంగ్రెస్ పార్టీ నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి బాధిస్తే నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఆ తర్వాత ఇంద్రారావు నీకు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. నీ కోసం కర్షక పరిషత్తు పెట్టాడు, నీకు మంత్రి ఇచ్చాడు, రామారావు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నాయి. ఆయన చావుకు కారణమైనటువంటి సన్నసి వెధవ లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. నువ్వు వదిన చంపిన లుచ్చాగాడి నువ్వు. మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? 5 నెలల్లో నేను బియ్యం ఇస్తా సన్న బియ్యం అని చెప్పానా? నీ అమ్మ మౌడికి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు ఒక పక్కన మన నాయకుల పైన దాడులు, ఒక పక్కన మన నాయకులు బెదిరిస్తారు, ఇంకో పక్కన విరోచితంగా పోరాడే నాయకుల పైన దొంగ కేసు పెట్టి జైలుకు పంపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలుగుదేశం పార్టీ బలపరిచిన వార్డు మెంబర్ ఉంటే వాళ్ళకి ఏకంగా ఫోన్లు, అక్కడ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఫోన్ చేస్తాడు, లేదంటే మంత్రి ఫోన్ చేస్తాడు, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వస్తాయి. అది కూడా బెదిరిస్తాం, నువ్వు ఉపసంహరించకపోతే నేను ఇది చేస్తా, నువ్వు ఏకగ్రీవంగా చేస్తే ఇది చేస్తానంటారు. ఈరోజు ఏకంగా జగన్ రెడ్డి పిరుకోడు కనుకనే ఈరోజు ప్రజల్ని భయపడిస్తున్నాడు. వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు? ఊరికొచ్చి మాకు ఓటేయకపోతే పెన్షన్ బీక్తా, ఓటేయకపోతే బియ్యం కార్డు బీక్తా. అరే నీ అమ్మ నీ అబ్బా సొత్తు ఇది, నీ అబ్బా సొత్తు ఇది. ఇంకా మీ భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు సొత్తు ఇది అని అడుగుతున్నా. ఇదని ప్రజల సొంభం, ప్రజల సొంభం. అందుకే ప్రజలందరికి హామీ ఇస్తున్నా, ఎవరు పెన్షన్ అయితే ప్రభుత్వం తీస్తుందో, ఎవరు బిఎఫ్ కార్డు అయితే ప్రభుత్వం తీస్తుందో, వాళ్ళందరికి వడ్డీతో సహా మేము అధికారంలోకి వచ్చిందా చెల్లిస్తానని వాళ్ళు. తెలుగుదేశం పార్టీ దెబ్బకి కొంచెం మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి.
చుట్టుపక్కల ఉన్న నాయకులకి మేము ఇంత గెలుచామని చెప్తారు ఒకరోజు ఒక మంత్రి వస్తాడు బయటికి 95% ఓట్లు మాకు వచ్చనే అంటాడు క్షమించండి 90% సీట్లు మాకు వచ్చనే అంటాడు కరెక్ట్ ఒక 5 గంటల తర్వాత మాకు 80% వచ్చనే ఇంకొక ఆయన అంటాడు మళ్ళొక సలహాదారు ఉన్నాడు ఒకడు 3-4 లక్షలు నెలకు దొబ్బుతాడు ఆయన వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు వెబ్సైట్ పెడతాడు దాంట్లో 80% మాకు వచ్చిందని చెప్తాడు అంటే మీకు ఎంత వచ్చినా మీకు తెలియదు మళ్ళీ మీ మంత్రులు సొంత ఊర్లో ఓడిపోయారు అరే మీరు ఎట్లా ఓడిపోయారని మీడియా మిత్రులు అడితే ఏ అది మా ఊరు కాదు మేము ఎప్పుడు ఆ ఊరు వదిలేసి వచ్చాం అసలు మా ఊరు వేరే రాష్ట్రంలో ఉందని చెప్పే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారు మా సొంత ఊరు గెలవలేని వాళ్ళు వీళ్ళు నీతులు చెప్తారా మాకు అందుకే అంటున్నా వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు జగన్ రెడ్డి ఒక పిరికోడు కనుకనే ఈ రోజు పోలీసులు ఆయన ముందర పెట్టి ప్రయత్నిస్తున్నారు మనం చూసాం నందిగామలో ఏం జరిగింది లింగలపాడు గ్రామంలో అక్కడ ప్రకాశం ఆయన భార్య అక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది ఈ మైనింగ్ ఆపాలి అని ఎమ్మెల్యే గారు వ్యతిరేకంగా పోరాడితే ప్రకాశ్ భార్యను దారుణంగా పొద్దున పూట ఆమె చీరను లాగుతాం జరిగింది ఇదేనా మీరు మహిళలకు కల్పించే భద్రత మహిళా హోంమంత్రి గారు ఉన్నారు ఏం తల్లి మీకు ఇదంతా కంపడట్లేదా దాని తర్వాత వాళ్ళకి సంఖీభావం తెలిపారని సోమయ్య గారు ఇంటిపైన రాత్రి 10:30కి దాడి చేసాం 60 మంది వస్తారు ఇప్పటికే వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అంటే ఒక మహిళకి భద్రత లేదు ఒక మాజీ శాసనసభ్యురాలకి భద్రత లేదు ఒక తెలుగుదేశం పార్టీ దళిత నాయకురాలకి భద్రత లేని పరిస్థితి ఈరోజు ఈ జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగంలో మనం చూస్తాం జరుగుతుంది అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో నడిపుడి అనే ఒక గ్రామంలో రవిశంకర్ అని రవిశంకర్ అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ కౌంటింగ్ అప్పుడు అరాచకాలు జరుగుతున్నాయి లేని ఓట్లు మీరు లెక్కిస్తున్నారని పోరాడినందుకు ఎన్నికలు అయిన తర్వాత అతని వెంటాడి హింసించి అన్ని రకాలుగా అవమానించి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి